వచ్చి మైనార్టీకి మాత్రమే పెట్టుకున్నాం, సంపద పెరిగింది. వచ్చే సంవత్సరం దాన్ని 75,000 చేసుకుందాం. మరింత సంపద పెరిగింది, విశ్వాసం పెరిగింది, ఎస్ పేదలకు ఇవ్వగలుగుతామని దాని 116,000 చేసుకున్నాం. ఎట్టెట్ల సంపద పెరిగిందో ఆ పెరిగిన సంపద మింగలే, దిగమింగలే, కుంభకోణాలు లంబకోణాలు చేయలే, అవినీతి పాలు చేయలే, ఆ విధంగా పేదలకు పంచినాం కాబట్టి పేదలు సంతోషపడతా ఉన్నారు. చివరికి ఉస్మానియా దవాఖానలో, గాంధీ దవాఖానలో, హైదరాబాద్ నిమ్స్లో చచ్చిపోతే అనాథల్లాగా పీనుగులను పారేసే పరిస్థితి. ఇలా పరమపద వాహనాలు పెట్టి పేదలు చనిపోతే వాళ్ళ ఇంటికాడ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా దించొచ్చే ఆలోచన కూడా మనం చేసినాం. ముసలివాళ్ళు నడితే చెప్తారు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పి ముసలమ్మలంతా చెప్తా ఉన్నారు. బీడీ కార్మికులు ఎవరు చూడలే, వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకోలే, ఎవరు ఆలోచన చేయలే. నేను కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, ఎన్నికల్లో వాగ్దానం చేయలే, కానీ వాళ్ళ పరిస్థితి దిగజారుతున్నది కాబట్టి, వాళ్ళ పనిచేసే పద్ధతి కూడా తగ్గుతున్నది కాబట్టి వాళ్ళ కడుపులు నింపాలని ఆలోచన చేసి 1,000 రూపాయలు ఇచ్చినాం. వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల ఆసరా పెన్షన్లు 1,000 రూపాయల నుంచి 2,016 పెంచుతున్నాం. పేదల బతుకులకు భరోసా కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. వికలాంగులకు 1,500 నుంచి 3,016 రూపాయలు వాళ్ళకి అందించబోతాం. లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా నెల నెల టెన్షన్గా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్రం యొక్క సంపద పెంచడం అంటే తానా తందానంటే కాదు, తమాషా చెప్తే కాదు, స్టోరీలు చెప్తే పెరగదు. కడుపు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, అవినీతి లంచాలు తీసుకోవద్దు, అవినీతికి పాల్పడద్దు, అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. నేను ఒక చిన్న మాట చెప్తా, నేను చెప్పేది నిజమైతే వీళ్ళిద్దరిని కూడా చెరొక 100,000 గెలిపించాలి. నేను చెప్పే మాట అబద్ధమైతే వాళ్ళకి డిపాజిట్ రాకుండా ఊడగొట్టాలి, రెండు పనులు చేయాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట, నిజం ఉండాలి, ధైర్యం ఉండాలి. 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు ఎవరెవరైతే అడ్డం పొడవు మాట్లాడుతున్నారో, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారో, అవాకులు చెవాకులు పేలుతున్నారో, వాళ్ళే రాజ్యం చేసినారు ఇక్కడ. 10 సంవత్సరాలలో ఇసుక ఉసుకి అంటాం మన ఊళ్ళల్లో, ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంత? 9,56,00,000. ఏది 10 ఏళ్లలో? 10 జిల్లాల తెలంగాణలో ఈరోజు 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,57,00,000 కోట్ల రూపాయలు. యాడికెళ్ళి వచ్చే మరి నేనేమన్నా మాయా మచ్చిందిరా చేస్తున్నా? ఏం చేయలేదు, దొంగతనం అరికట్నం అంతే. విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్నం 50% అయింది, ఇంకా 50% ఉన్నది. ఈ పని చేసింది ఎవరో కాదు, గనుల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే, మీ మంత్రి మీ ఎమ్మెల్యేనే ఈ పని చేసిందని మనవి చేస్తా ఉన్నా. దుర్మార్గమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది. ఆనాడు మీరు 10 ఏళ్లలో 10 కోట్ల ఆదాయం లేకపోతే ఈరోజు 4 ఏళ్లలో 2,57,00,000 కోట్ల ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి పెంచినాం. అంటే 5 ఏళ్లలో 10,000 కోట్లు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది రాబోయే రోజులలో. పెరిగితే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏమవుతుంది? ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం, ఇంకా పెంచుకుంటాం, పేదలకు ఇంకా సేవ చేస్తాం, రైతులకు ఇంకా సేవ చేస్తాం. ఆ బాటలో మనం పోతా ఉన్నాం. అందుకే ఈరోజు ఇండియాలో ఎక్కడ లేని పథకాలు అమలు జరుగుతున్నాయంటే తెలంగాణలో కష్టపడి సిన్సియర్గా పని జరుగుతుంది కాబట్టి, చిత్తశుద్ధం జరుగుతుంది కాబట్టి జరుగుతూ ఉంది. మిషన్ భగీరథ ఎప్పుడన్నా కలగనమా? మన ఇంటింటికి నల్లా వస్తాను అనుకున్నామా? మన జన్మల ఎండాకాలం వచ్చిందంటే మానేరు కూడా ఎండిపాయ్, దుమ్మురేగిపాయ్. ఎండాకాలం వస్తే ఆ భగవంతుని గారికి ఆ బాధ. ఇంకొక నెల అయితే కంప్లీట్ అయిపోతుంది స్కీము. తర్వాత ప్రతి ఇంటిలో ఎవరి ఇంట్లో వాళ్ళకే బ్రహ్మాండంగా నల్లాలో ప్రతిరోజు నీళ్లు వస్తాయి. దాంట్లో ప్రతిరోజు మీకు కేసీఆర్ కనిపించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం. మిషన్ కాకతీయ చేసుకున్నాం. కాకతీయ రాజుల పుణ్యమాని 75,000 చెరువులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాశనం చేసినారు. భూగర్భ జలాలు అడగంటి పోయినాయి. 800 ఫీట్లు వేయాలి బోర్ అంటే దానికి కరెంటు రాదు, పంట ఉండదో ఉండదో తెలియదు. అనేకమైన బాధలు పడ్డాం. ఈరోజు ఒకటి 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 చేసుకుంటూ వృత్తిపాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. నాకు రిపోర్ట్ వచ్చినది ఇవాళ పొద్దున్నే వచ్చినది. నేను బయలుదేరే ముందు చూసిన ఇక్కడ కేటీఆర్ కానీ రమేష్ కానీ దాదాపు 80% ఓట్లు
వాళ్ళకి పడుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉంది. నేను మీతో ఒకటే మాట కోరుతా ఉన్నా, సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయి కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలే. ఇంకా కావాలి, ఇంకా మిగిలి ఉన్నది. అప్పలేల పార్క్ రావాలి, ప్రతి చేనేత కార్మికుడికి 25-30 వేల జీతం వచ్చే పరిస్థితి రావాలి. ప్రతి చేనేత కార్మికులు ఇంట్లో ఉండే మహిళలు అప్పలేల పార్కులో వాళ్ళే దానికి ఓనర్స్ కావాలి. రెడీమేడ్ దుస్తులు అమెరికా మార్కెట్లో అమ్మేటువంటి సిరిసిల్ల తయారు కావాలి. అది నా కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వేములవాడ నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి వస్తూ ఉన్నాయి నీళ్లు. వస్తూ ఉంటే ఇప్పుడు మిడ్మానేర్లో నీళ్లు చూసి నా గుండెలు బాగా సంతోషమైంది. సముద్రంలా కనపడతా ఉంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక ప్రాజెక్టు కట్టానంటే నిర్వాసితులు ఉంటారు, తప్పకుండా వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం అన్ని విధాలుగా చేద్దాం. భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి కొద్దీ వాళ్ళని కూడా కాపాడదాం. 10 మంది కోసం వాళ్ళ భూములు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళని కూడా హృదయపూర్వకంగా ఆదుకుందామని మనవి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. నేను తెలంగాణ ప్రజల యొక్క పొత్తుల సద్దిని అందరూ కూడా తినవచ్చు, అందరు అనుభవించవచ్చు. నాకెవరు శత్రువులు లేరు. నన్ను అద్భుతంగా పెంచే ఈ స్థాయికి పెంచిన వాళ్ళు మీరున్నారు కాబట్టి అవి చెప్పా. నాగయ్య గారు మీరు చాలా చైతన్యం ఉన్నోళ్ళు ఇక్కడ చాలా ఆగన్న చెప్తున్నాడు. కాళేశ్వరం మీద పెట్టిన కేసులు చంద్రబాబు సంగతి వాడు చెదల మొక్క వాణి మొక్క నేనేం చెప్ప పోదాకా చెప్పి చెప్పి మీరే బ్రహ్మాండం కొట్లాడతారు ఇక్కడ. నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా నేను ఇంకో కాన్స్టిట్యూన్సీ పోయి మళ్ళా ఇంటికి కూడా తిరుగు ప్రయాణం కావాలి. సిరిసిల్లని ఎక్కువ మాట్లాడితే మరి మా సంగతి ఏందని ఎల్లారెడ్డి వాళ్ళు నా మీద పంచాయతీ పెడతారు కాబట్టి ఎక్కువ టైం లేదు. మీరు చాలా నాకు ఒకటే ఒక సంతోషం, ఈరోజు ఆత్మహత్యలు ఆగినాయి. నేను చాలామంది చేనేత కార్మిక నాయకులతో మనవి చేస్తా ఉన్నా, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో ఆత్మహత్యలు పునరావృతం కావద్దు. ఇంకా ఏమైనా చేద్దాం, అద్భుతంగా ముందుకు పోదాం. నేను ఈసారి అంతా కూడా కొంత డబ్బులు ఇచ్చినాం. వేములవాడ పుణ్యక్షేత్రానికి ఒక 30-40 ఎకరాల స్థలం సమకూర్చినాం కానీ యాదగిరి గుట్ట మీద ఎక్కువ దృష్టి పెట్టినాను. వచ్చే టర్మ్లో వేములవాడ దివ్యక్షేత్రాన్ని కూడా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని మనవి చేస్తా ఉన్నా. ఫైనల్గా కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జన్మల కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఆ రాజరాజేశ్వర స్వామి దయ, ఆయన పేరిటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఆ స్వామివారి దయతోని ఈ ప్రాంతం అంతా నేను వచ్చే సంవత్సరం ఈ టైంకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతోని ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతోని కలకలలాడుతూ ఉంటే నా జీవితానికి అంతకన్నా గొప్ప కోరిక వేరే లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఏకోన్ముఖంగా టీఆర్ఎస్ అభ్యర్థులను సిరిసిల్లలో రామారావును, వేములవాడలో రమేష్ బాబును పెద్ద ఎత్తున గెలిపించాలి. మీ ఎంపీ గారు లేరు పాపం, ఆయన నేనే ఢిల్లీకి తోలినాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనికి తోలినాం. కాబట్టి బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించి కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను మరొక్కసారి గుండెల నిండా ఎగిరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ.